కర్ణాటకలోని బెంగళూరు శివార్లోని యలహంక ఎయిర్ బేస్ ప్రాంగణంలో రెండు విమానాలు ఢీకొని కుప్పకూలాయి. వైమానిక ప్రదర్శన సందర్భంగా విమానాలు రిహార్సల్స్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. యలహంక వేదికగా రేపటి నుంచి భారత వైమానిక దళం విమానాల ప్రదర్శన జరగనుంది. ఈ నెల 24 వరకు సాగే ఈ ప్రదర్శన కోసం ఎయిర్ ఫోర్స్ పైలట్లు నేడు రిహార్సల్స్ చేపట్టారు. IAF కు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్స్ బృందం రిహార్సల్స్ చేస్తుండగా రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. అయితే అదృష్టవశాత్తు రెండు విమానాల్లోని పైలట్లకు ఎలాంటి హాని జరగలేదు.